నమస్తే, నేను దివ్యభారతి. ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు. ఇప్పుడు మనం పెడన అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గూడూరు, పెడన, బంటుమిల్లి మండలాలు పూర్తిగా పెడన నియోజకవర్గంలో విలీనమయ్యాయి. మల్లేశ్వరం 2009 రద్దవటం పెడన ఏర్పాటు కావటం జరిగింది. మల్లేశ్వరం నియోజకవర్గం నుండి టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు 3 సార్లు గెలవగా 2 సార్లు ఓడిపోయారు. పెడన నుండి ఒకసారి ఓడిన కాగిత వెంకట్రావు మరోసారి గెలిచారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత బూరాగడ్డ వేదవ్యాస్ సైతం ఇక్కడ నుండి 2 సార్లు గెలుపొందారు. 1983 ఇక్కడ నుండి గెలిచిన అంకెం ప్రభాకరరావు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2009 వరకు కాంగ్రెస్ లోనే ఉన్న వేదవ్యాస్ ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి బందరు నుండి పోటీ చేశారు. 2009 పెడన నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జోగి రమేష్ ఆ తర్వాత వైసీపీలో చేరారు. మల్లేశ్వరం నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 4 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, జనతా ఒకసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలిచారు. అదేవిధంగా 2009 ఏర్పాటైన పెడన నుండి 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 కాంగ్రెస్ గెలవగా 2014 టీడీపీ గెలిచింది. జోగి రమేష్ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినవారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడటంతో జోగి రమేష్ కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. 2009 గెలిచిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అనర్హత వేటుపడి వైసీపీలో చేరారు. 2014 వైసీపీ అభ్యర్థిగా మైలవరం నుండి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 1,56,843 ఓట్లు ఉండగా అందులో 1,34,613 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుండి పోటీ చేసిన కాగిత వెంకట్రావుకు 71,779 ఓట్లు రాగా వైసీపీ నుండి పోటీ చేసిన బూరగడ్డ వేదవ్యాస్ కు 58,086 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుండి పోటీలో ఉన్న కాగిత వెంకట్రావు 13,694 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ టీడీపీ నుండి 2 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు టీడీపీ నుండి మరోసారి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీలో చేరిన బూరగడ్డ వేదవ్యాస్ సైతం ఇక్కడ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇప్పటికే పోటీలో దిగటం దాదాపు ఖరారైంది. ఇక 2009 ఇక్కడ ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన వీర్రాజుకు 29,172 ఓట్లు వచ్చాయి. ఈసారి జనసేన నుండి అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. ఇక్కడ ప్రధాన పోటీ అయితే టీడీపీ, వైసీపీ మధ్య ఉండనుంది. సో చూసారు కదా, ఇవి పెడన అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలు. మరొక అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.